ब्रह्मचारी నుంచి సన్యాసి అయ్యేటప్పటికి ధర్మం మారిపోయిందంటే బ్రహ్మచారికి అద్దం చూసుకోకూడదు ధర్మం ఒక స్త్రీని భార్యగా చూడకూడదు ధర్మం గృహస్థున్నాడు అనుకోండి భార్యని పట్టుకొని నేను బ్రహ్మచారిని కోటక బ్రహ్మచారిని నీకు నాకు సంబంధం లేదంటే అధర్మం వాడు భార్యని భార్యగా చూడాలి ధర్మం ఒక సన్యాసి ఒక ఆడావిడిని చూసి అవి ఎంత బాగున్నారోనండి ఆవిడ అన్నాడు అనుకోండి అధర్మం అలా అనకూడదు మాత అన్నపూర్ణేశ్వరి అనాలి సన్యాసి దగ్గరికి వస్తే మారిపోయిన ధర్మం సన్యాసిలా ముఖం చూసి మాట్లాడకూడదు గృహస్థు అందరి ముఖాలు చూసి మాట్లాడొచ్చు కానీ అందరి ముఖముల యందు లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని చూడాలి ఆ తల్లి పరాభట్టారిక ఇన్ని ముఖాలతో కూర్చుంది ఇవాళ సహస్ర శీర్ష వదన నా జన్మ ధన్యమైపోయింది పుష్యమాసంలో కృష్ణపక్షంలో ఇన్ని రూపాలతో మా అమ్మ పార్వతీదేవి నాకు దర్శనమిచ్చింది అనాలి అలా అని గృహస్థు చూడొచ్చు సన్యాసి కాళ్ళవంక మాత్రమే చూడాలి గృహస్థు చేతిలో పెట్టొచ్చు ఏదైనా ఓ పండు ఆవిడ చేతిలో పెట్టొచ్చు సన్యాసి ఆవిడ ఒడిలో మాత్రమే వెయ్యాలి ఆవిడ చేతి ఎందు పండు పెట్టకూడదు ఎంత మారిపోతుంది చూడండి ధర్మం ఎందుకు ధర్మం మారాలి తను ఉన్న ప్రయోజనాన్ని నిలబెట్టాలి ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం మారిపోయిందా లేదా ఏకాదశికి ద్వాదశికి ధర్మం ధర్మం అస్తమానం మారుతుంది సత్యం ఎప్పుడూ మారదు అలాగే ఉంటుంది సత్యం అంటే బ్రహ్మము బ్రహ్మమును తెలుసుకోవాలి మారనిది సత్యం మారేది ధర్మం మారని సత్యాన్ని పట్టుకొని మారే ధర్మం తిరుగుతుంటుంది ఇరుసు తిరగదు చక్రం తిరుగుతుంది తిరగని ఇరుసుని పట్టుకొని తిరిగే చక్రంతో బండి నడుస్తుంది సత్య ధర్మములను కలుపుకొని నువ్వు జీవితాన్ని పండించుకోవాలి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అందుకని నీకు శకటం వచ్చింది కాబట్టి గురువుల్ని పట్టుకొని నువ్వు వాళ్ళకి ఐశ్వర్యాలు ఇస్తాను అనకూడదు నువ్వు ఏమనాలి శుశ్రూష గురువు కనపడితే ఏం చెయ్యాలి అని అడిగింది శాస్త్రం అయ్యా గురుగారు మీకు విసరణ గురుగారు మీకు పాద సంవాహనం చెయ్యనా మీ పాదములు పట్టనా అండి అయ్యా గురుగారు అందుకే ప్రపంచంలో అన్నింటికన్నా ప్రమాదకరమైన శకునమేది అని అడిగారు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రావడం ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రావడం అంటే నాలాంటి వాడు ఎదురు వస్తే కాదు ఒంటి బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసా అండి చంద్రశేఖర పరమాచార్య స్వామి లాంటి బ్రహ్మవేత్త అటువంటి బ్రహ్మజ్ఞాని ఒక్కరే వెళ్ళిపోతున్నారు అనుకోండి పక్కన ఒక శిష్యుడు కూడా లేడనుకోండి ఆయన దండక మండలాలు ఆయన కూర్చునేటటువంటి కృష్ణాజనం ఆయన చంకలోనే పెట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి అటువంటి మహాపురుషుణ్ణి సేవించేటటువంటి శిష్యులు లుప్తమైపోయిన సమాజము అంటే సమాజము పతనమైపోయిందని గుర్తు ఒంటి బ్రాహ్మణుడు వచ్చాడు వెనక శిష్యులు లేరంటే ఇవాళ బ్రహ్మజ్ఞానమునకు విలువ లేదు ఇది సమాజపు ప్రమాద పోకడకు సంకేతము అందుకే గురువు స్నానానికి వెడితే గురువు వెనకాతల జలపాత్రని శిష్యుడు పట్టుకుని వెడతాడు గురువు స్నానం చేసి ఒడ్డుకొస్తే గురువుగారు విడిచిపెట్టిన బట్ట శిష్యుడు పిండుతాడు అంతే తప్ప గురుగారు మీరు కారులో వెళ్ళిపోండి నదీ స్నానానికి అనకూడదు ఎందుకు అనకూడదు గురువు శుశ్రూషకి మాత్రమే వశుడవుతాడు గురువుం శుశ్రూషయ అందుకే విశ్వామిత్రుడు ముందు నడిచాడు రాముడు వెనక నడిచాడు అప్పటి వరకు రాముడు ఎప్పుడూ అంత దూరం నడవలేదు ఎక్కడికెడుతున్నాం గురువుగారు మోకాళ్ళు పీకేస్తున్నాయని అడగలేదు రాముడు విశ్వామిత్రుడు వెళ్ళాడు 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 ఎక్కడో ఆగాడు తను ఆగాడు కూర్చో కూర్చున్నాడు పడుకో అంటే అయ్య బాబు మాకు అలవాట్లేదండి మాకు డబల్ కాట్లు అవి ఉంటాయి రాత్రి వీణానాదం చేస్తారు పొద్దున్న చక్కగా కస్తూరి వెలిగిస్తారు అలా పడుకుంటాం తప్ప ఇదేం దిక్కుమాలో మీకంటే అలవాటు ఆశ్రమాల్లో పడుకోవడం మాకు ఇలా అలవాట్లేదు నేను ఎలా పడుకుంటానండి నాకు నిద్ర పట్టదు అనలేదు రాముడు గురువుగారు పడుకోమన్నారు రోజు కన్నా గాఢ నిద్రపోయాడు అంటే గురువాజ్ఞని ఔదల దాల్చాడు పొద్దున్న ఎవరు లేపారు కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనర సార్తూల కర్తవ్యం దైవమాంతికం పిల్లల్ని లేపడం ఎలాగో రామాయణం నేర్పిందండి పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు కసురుకుంటూ తిట్టుకుంటూ ఏడైపోయింది నీ మొహం ఇట్స దున్నపోతలో పడుకుంటామని లేపకూడదు పిల్లల్ని లేపే అందుకే మహానుభావుడు పురుషోత్తమదాస్ స్వామీజీ అని ఆయన లెటర్ టు ది స్టూడెంట్ అని చెప్పి ఇండియన్ స్టూడెంట్స్కి ఒక బహిరంగ లేఖ రాశాడు మీ టైం టేబుల్ని మీరు డ్రాఫ్ట్ చేసుకోండి నేను ఇప్పుడే ఆదిత్య కాలేజీలో ప్రసంగం చేసి వస్తూ ఇది ఈ మాటలు చెప్పాను
work for 17 hours, go into slumbers for 7 hours. You also enjoy the studies, you also enjoy the sleep. 17 గంటలు శ్రమించడంలో ఆనందం అనుభవించు. పుస్తకాలను చదవడం బోర్డంగా ఫీల్ కాకు, స్టూడెంట్గా చదవడంలో సంతోషపడిపో. 7 గంటల నిద్రకు ఉపక్రమించే ముందు నా చేత 17 గంటలు చదివించి ఆనందాన్ని అనుభవింపచేసిన ఈశ్వర నమస్కారం అని పడుకో. లేస్తూ ఈశ్వరుడి వంక చూసి నిద్రాణమై బ్రద్దలైపోయిన భూమిలో జడత్వంతో నేను ఉండకూడదు. నిత్య చైతన్యంతో కదిలిపోయేటటువంటి నదీ ప్రవాహంలా నన్నుంచు అని ఉత్సాహానికి ఈశ్వరుణ్ణి ప్రార్థించి నిద్రలే. ఇలా ఉండడానికి పిల్లల్ని లేపాలి. సూర్యోదయం అయిపోతుంది, తొందరగా లేచి స్నానం చేసి సరస్వతీదేవి ఎందు ప్రార్థన చేయి. వెళ్ళి శ్లోకం చదువు. సూర్యోదయం అయిపోయిన తర్వాత పూజామందిరంలోకి వెళ్ళడం, సూర్యోదయం కాకుండా లే అని మీరు ఒక ప్రబోధముతో లేపాలి నిద్ర లేపేటప్పుడు. తప్ప లేవండి లేవండి అని లేపకూడదు. నిద్ర లేపడానికి ఒక ధర్మం ఉంది. అందుకే ధర్మమును పాటించాలి. విశ్వామిత్రుడు ధర్మం పాటించాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే, సూర్యోదయం అయిపోతుంది అందుకుని లే. కానీ ఎందుకు లేస్తావు? ఏదో తెల్లారిపోతుంది అందుకులే. నువ్వు ఇప్పుడు నాకు నీకు పనే ఉంది, వస్తే తాటకు వస్తే అప్పుడు లేపండి గురుగారు ఇప్పటి నుంచి, ఎందుకంటే బాబో ఏదో కాసేపు పడుకుంటాం, అంతఃపురంలోనూ తినేస్తారు ఎక్సర్సైజ్ చేయమని, మీరు కూడా తినేసి ఏముందండి బాబా, అంతగా తాటకు వస్తే చప్పుడు అవుతుంది కదా, అప్పుడు లేస్తాను లేండి. మీరు మమ్మల్ని తినేయకండి కాసేపు, మీరు అలా కూర్చుని కృష్ణారామ అనుకోండి, మేము ఇలా పడుకుంటాం అని అనుకోండి. రాముడు రామాయణం ఎందుకండి మీకు నాకును? విశ్వామిత్రుడు ఎలా పిలవాలో అలా ఆయన పిలిచాడు. ఆయన ఉత్తిష్ట నరశార్దూల, ఇప్పుడు దేనికి వచ్చావు? రాక్షస వధకు వచ్చావు. నరుల పట్ల శార్దూలము వంటి వాడివి, నడువడి నేర్పడానికి వచ్చావు. నువ్వా సూర్యోదయానికి నిద్రపోవలసింది? లే. నరశార్దూల దేనికి లేవాలి? కర్తవ్యం దైవమాహ్నికం, పూర్వ సంధ్యయందు లేచి ఈశ్వరారాధన చెయ్యాలి. అందుకని లే రామ. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ధర్మం. ఎందుకు నిద్ర లేవడం అంటే, నిద్ర లేవగానే బెడ్ కాఫీ ఎంత బాగుంటుందో అనండి, మొహం కడుక్కోకుండా కోసం కాదు, ఈశ్వరారాధన కొరకు నువ్వు నిద్ర లేస్తున్నావు. పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాహ్నికం. రామాయణం ధర్మం. ఆ రాముడు ఏం చేశాడు విశ్వామిత్రుడికి? మాట చేత శుశ్రూష, కాళ్ళు పట్టాడు, విసినికర్రలతో విసిరాడు. గురూన్ శుశ్రూషయా, శుశ్రూష చేసి గురువుని గెలిచాడు. ధనుషాయుధి శాస్త్రవాన్, ఇది ధర్మం అండి. గురువు గారికి శుశ్రూష చేశాడు, దీనులకు దానం చేశాడు, లోకమునందు సత్యమును చూశాడు. శత్రువునందు సత్యమును చూడలేదు. శత్రువు కూడా నామరూపాత్మకమైన బంగారము వంటి వాడే. అందుకని అతన్ని చంపడం ఏమిటి తప్పు కదా? భూతబలైపోట్లా, భూతములను చంపడం నేరం కదా అని వదిలిపెట్టలేదు. విశ్వామిత్రుడు తాటకని చంపేయి అన్నాడంతే. ధనుషాయుధి శాస్త్రవాన్, ఎవరు శత్రువులు? తనకు అపకారము చేసిన వాడు శత్రువు కాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, రామావతారమునకున్న గొప్ప లక్షణం ఇదే. తనకి అపకారము చేసిన వాడు శత్రువు అయితే వాలి రామునకు అపకారము చేయలేదు. మీరు కాదని అనగలరా? వాలి రాముడికి ఏం అపకారం చేశాడండి? 21 ప్రశ్నలు వేశాడు చచ్చిపోయే ముందు. నువ్వు నేను కలుసుకోలేదు, నా గోల్డ్ మెళ్ళో వేసుకోరు, నా మాంసం పనికిరాదు, నా చర్మం కూర్చోడానికి వేసుకోరు, నేను అడవుల్లో తిరుగుతాను, నువ్వు నగరాల్లో ఉంటావు. ఇతపూర్వం నేను నిన్ను చూడలేదు, నువ్వు నన్ను చూడలేదు. నేను సీతాపహరణానికి కారకుణ్ణి కాను. సుగ్రీవుడు రావణాసురుణ్ణి సంహరించలేడు, నేను రావణాసురుణ్ణి సంహరించగలను. నా తోకకి చుట్టి రావణుణ్ణి 4 సముద్రాల్లో ముంచాను. నాకు చెప్తే తప్పట్లు కొట్టి సీతమ్మని తెప్పిస్తాను. నువ్వు నన్ను ఆశ్రయించకుండా సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు, నన్ను ఎందుకు చంపావు?